ప్రీవియస్ వీడియోలో మేము డిస్కస్ చేసాం కదా నైనిటాల్ టూర్ అని అదే నైనిటాల్ టూర్ కంటిన్యూషన్ చేస్తున్నాను ఇది నైని లేక్ నైనిదేవి మందిర్ పక్కకే ఈ లేక్ను చూడొచ్చు ఈ లేక్ ఎంత లీనర్గా కొండల నడుమ ఉంటుందో దా లేక్ పక్కకు సమాంతరంగా మనకు ఈ సిటీ డెవలప్ చేసి ఉంటుంది సిటీ ఎంత అందంగా ఉంటుందంటే కుండల మధ్యలో కొండల పైననే సిటీ ఉంటుంది ఈచ్ బిల్డింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు ఒకవైపు మీరు లేక్ చూడొచ్చు అది ఇంకోవైపు మనం నైన్టాల్ సిటీ కంటిన్యూగా చూడవచ్చు ఇదంతా మీకు నైన్ నైన్టాల్ సిటీ వ్యూ చూపెడుతున్నాను ఎంత అందంగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు వాళ్ళు ఎంత ప్లాండ్గా బిల్డింగ్స్ కూడా ప్లాన్ చేసి కింది నుంచి స్టోన్స్ అరేంజ్ చేసి ల్యాండ్ స్లైడింగ్ కాకుండా అరేంజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు ఎంత సుందరంగా కూడా ఉన్నాయో చూడవచ్చు మనకు మొత్తం కంప్లీట్ ఫారిన్ లుక్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ టాల్ వ్యూ చూస్తుంటే నైని లేక్ పక్కకు అలాగే ఇదే రోడ్ నుండి మనం ముందుకు వెళ్తుంటే ఒక మార్కెట్ లాంటి ప్లేస్ కనిపిస్తుంది చూడండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకు కంటిన్యూగా చాలా 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 షాప్స్ కనిపిస్తుంటాయి ఇదేంటంటే నైన్టాల్లో ఫేమస్ మాల్ రోడ్ అంటారు ఈ మాల్ రోడ్లో చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు ఈ మాల్ రోడ్ దాటిన తర్వాత నైన్టాల్ నుండి మేము యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాము మా కాటేజ్ నుంచి నైనిటాల్ నైనిటాల్ నుంచి ముందుకు ఏరీస్ మా అబ్జర్వేటరీ అతి మనోరా పీక్ పైన ఉంటుందంట అక్కడికి వెళ్తున్నాము చూస్తుంటే ఆ రోడ్లు ఎంత రోడ్లు కొండల మధ్యలో అయినా ఎన్ని టర్న్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దారి పొడవునా మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాయని ఉన్నాము కాకపోతే ఇక్కడ జీవించడం మాత్రం మనలాంటి వాళ్ళకు అడ్వెంచరస్గా అనిపిస్తుంది మాకు ఈ టూరే అడ్వెంచరస్ అనిపించింది కాకపోతే ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో మనకు మనం విజిట్ చేస్తే తెలుస్తుంది ఎందుకంటే ఆ చిన్న రోడ్లో కొండల నడుమ ఎన్నో టర్న్స్ తీసుకుంటూ పైకి వెళ్తుంటే చాలా అడ్వెంచరస్గా అనిపించేది అలాగే మేము ముందుకు వెళ్తున్నాము ఆరిస్ అబ్జర్వేటరీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మనోరా పీక్ అండ్ మనోరా పీక్ అది వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పీక్ అప్పుడు ముఖ్యమంత్రి అయినా అప్పటి సీఎం అయినా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా సంపూర్ణానంద ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ప్లేస్ను నోటీస్ చేయించి అక్కడ ఈ టెలిస్కోప్ బిల్డప్ చేశారు ఈ టెలిస్కోప్ ఎందుకు అంత హై హైట్లో హై పీక్లో బుల్ చేస్తారంటే టు అబ్జర్వ్ ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ మనకి వెదర్ క్లారిటీ వెదర్ క్లారిటీ ఉంటే మనకు ఆస్ట్రానమికల్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడొచ్చు అండ్ వ్యూ చాలా బాగుంటుంది ఫోకస్ చాలా బాగుంటుంది టెలిస్కోప్స్కి అని చెప్పేసి అప్పుడు మినిస్టర్ అయిన సంపూర్ణానంద గారు ఈ ఎస్టాబ్లిష్ చేశారంట చూడండి మేము రీచ్ అయ్యాము ఆరిస్ అబ్జర్వేటరీ సెంటర్ దిస్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ యారిస్ అబ్జర్వేటరీ ఐఆమ్ షోయింగ్ ద కంప్లీట్ వ్యూ ఆఫ్ హిల్స్ హిల్స్ మధ్యలో హిల్ వెనుకాల మనకు నైనిటాల్ సిటీ కనిపిస్తుంది చిన్న చిన్న కొంత మరొకే మాత్రం అప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి అదర్ సైడ్ ఈస్ కంప్లీట్లీ నైనిటాల్ మీరు అలా చూస్తుంటే ఇక్కడ ఒక దగ్గర ల్యాండ్ స్లైడ్ అయినా చూస్తున్నారు చెట్లు లేకుండా ఉన్న ప్లేస్ ఇక్కడ ఇదేంటంటే త్రీ డేస్ బ్యాక్ ల్యాండ్ స్లై హిల్ స్లైడ్ అయిందంట అక్కడ బికాస్ ఆఫ్ హెల్స్ స్ట్రామ్ మీరు చూడొచ్చు ఇదంతా నైన్